Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పంలో చంద్రబాబు వింత హామీ వాయించేస్తున్నారుగా. 3 రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడు విచిత్రమైన హామీ ఇచ్చారు. గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అందరూ చెప్పే మాటే. అదే మాటను తాజాగా చంద్రబాబు కూడా చెప్పారు. రాబోయే ఎన్నికలలో తనను కుప్పంలో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రకటనతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని ఎవరైనా చెప్పవచ్చు, కానీ చంద్రబాబు చెప్పకూడదు. ఎందుకంటే గడిచిన 35 ఏళ్లుగా కుప్పం నుంచి చంద్రబాబే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే కదా జనాలు 7 సార్లుగా చంద్రబాబును గెలిపిస్తోంది. 35 ఏళ్లుగా కుప్పంలో అప్రతిహతంగా గెలుస్తున్న చంద్రబాబు రాబోయే ఎన్నికలలో గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని చెప్పడంలో అర్థం లేదు. గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని అన్నారంటే ఇన్ని సంవత్సరాలలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్న విషయం అర్థమవుతోంది. ఈ విషయాన్నే వైసీపీ నేతలు పదే పదే ఆరోపిస్తోంది. కుప్పం నుంచి చంద్రబాబు 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏమీ అభివృద్ధి చేయలేదని మండిపడుతున్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమే అన్నట్లుగా ఉంది చంద్రబాబు తాజా ప్రకటన. 35 ఏళ్ల ఎమ్మెల్యే జీవితంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పంను ఏ స్థాయిలో డెవలప్ చేస్తుండాలి? ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళంతా మిగిలిన రాష్ట్రాన్ని వదిలేసినా తమ జిల్లాను ప్రత్యేకించి తమ నియోజకవర్గాన్ని బాగానే డెవలప్ చేసుకున్నారు. ఒక చంద్రబాబు మాత్రమే కుప్పంను గాలికి వదిలేశారని అర్థమవుతోంది. రాబోయే ఎన్నికలలో తనను గెలిపిస్తే కుప్పంను ప్రపంచంతో అనుసంధానిస్తానని చెప్పారు. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయలు పండించి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా. తమిళలో నేను మీకోసం బతుకుతున్నా. కుప్పంలో కూరగాయలు పండించి విదేశాలలో అమ్మేందుకు ప్రత్యేకంగా విమానాలను వేయిస్తానని హామీలు ఇవ్వడమే విచిత్రంగా ఉంది. కుప్పంను ప్రపంచ దేశాలతో అనుసంధానం చేయడం ఏంటి? కూరగాయలు అమ్ముకునేందుకు ప్రత్యేకంగా విమానాలు వేయించడం ఏంటో అర్థం కావడం లేదు. తనను తాను ప్రపంచ మేధావిగా చెప్పుకునే చంద్రబాబేనా ఇలాంటి హామీలు ఇస్తున్నదనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. ఒకప్పుడు కుప్పంలో అమలు చేసిన ఇజ్రాయెల్ ప్రాజెక్టు కూడా కూరగాయలు ఆకుకూరలు విదేశాల్లో అమ్మేందుకే. మరి ఆ ప్రాజెక్టు ఏమైందో చంద్రబాబే చెబితే బాగుంటుంది.